हेलो वेलकम टू एसएस प्रोडक्शंस कॉम्पिटिटिव हब अंडी वीडियो मनमु सिस्थ क्लास संबंधी सोशल चुपकबोतना कदा दाने कंटिन्यूशन भाग में लास्ट लेसन चूदा इदे लास्ट अंडी समानत्वं वैपु दी तो मन की सोशल संबंधी ओके 2023 संबंधी सेम वन सेम टू रू कंप्लीट होता है पास्ट वीडियोस अभी प्ले लिस्ट उ मुंदु मुंदु लेसन्स चूडंडी लेदंते किंद एपीडीएससी फ्री वीडियो क्लास लिंक इच्छा इकड़ते अन्नी सब्जेक्ट संबंधी प्ले लिस्ट चूड़ा तेलुगु ग्रामर फुल वीडियो चूड़ा साइकोलॉजी विद्या दृक्पथालु चूड़ी 6/2023 संबंधी मेरी चूसकोवच्छ नेक्स्ट मनम 7th अनेदी वेल्लिपोवडम जरुगुतुंदी 7th कूडा स्टार्ट चेयडम अनेदी जरुगुतुंदी नेक्स्ट इदैपोयिन तर्वात ओके साइकोलॉजी संबंधी पीडीएफ्स कूडा डाउनलोड चेसुकोवच्छंडी ओनली क्लासेस विनडमे कादु इकड़ा मीकु बिट्स कूडा प्राक्टिस चेसुकोंडी इकड़ा मीकु वीडियो क्लासेस अन्नी अंदिस्तुन्नामु फ्री गाने सो इकड़ वच्ची वीडियोस विनंडी इकड़कोच्ची मीरु बिट्स अयिते प्राक्टिस चेसुकोंडी याप लो याप इक्कड लिंक कूडा मीकु किंद इच्चानु डाउनलोड चेसुकोंडी दीनि गुरिंचि एमैना डाउट्स उंटे काल चेयंडी नंबर की ई मनकु केवलं 999 रूपीस तोने उंदी ఇందులో మీరు చూసినట్టయితే థర్డ్ నుంచి 5 వరకు న్యూ టెస్ట్ బుక్ సంబంధించి టెస్ట్లు అనేటివి ఉంటాయి పిడిఎఫ్స్ ఉంటాయి ప్లస్ వీడియో క్లాసెస్ కూడా మీకు ఇందులోనే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఓకే మీకు ఇక్కడ లెసన్స్ వీడియోస్ వినండి ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి ఈ విధంగా మీరు పారలల్ గా చేస్తూ ఉంటే ఇన్ టైం లో మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది 9th 10th లింక్ టాపిక్స్ ఉన్నాయి టెస్ట్ అనేటివి సైకాలజీ వీడియోస్ పిడిఎఫ్స్ ప్లస్ టెస్ట్లు ఉన్నాయి విద్యా దృక్పథాలు ఉన్నాయి మెథడాలజీ కరెంట్ అఫైర్స్ ట్రై మెథడ్స్ ఇక్కడ మీకు టెట్కైనా సరే డిఎస్సీకైనా సరే చాలా యూజ్ అవుతుందండి మీకు ఇక్కడ మెయిన్ ఫోకస్ చేయాల్సింది థర్డ్ నుంచి 8th వరకు కంటెంట్ మీద ఫోకస్ చేశారంటే ఆల్మోస్ట్ మీకు 80% సిలబస్ కంప్లీట్ అయినట్టే సో అందుకోసమని మీకు టెక్స్ట్ బుక్ సంబంధించి ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్స్ వీడియోస్ అన్నీ ఫ్రీగానే ఉన్నాయండి చూడండి ఇదైతే మీకు 999 రూపాయస్ తోనే ఉంది చాలా తక్కువ ప్రైస్ 1500 టెస్టులు దాకా ఉన్నాయి అంటే ఒక టెస్ట్ 1 రూపాయి కూడా పడదండి సో ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకొని వాళ్ళుంటే చేసుకోండి ఇప్పుడైతే మనం లాస్ట్ లెసన్ డిస్కస్ చేసుకుందామండి దీంతో మనకు సోషల్ అనేది అయిపోతుంది సిక్స్త్ క్లాస్ సంబంధించి సమానత్వం వైపు ఓకే మనకి ఇక్కడ చూస్తే టువార్డ్స్ ఈక్వాలిటీ మనకి ఇక్కడ సమానత్వం వైపులో చూసినట్టయితే మనకు వైవిధ్యము వివక్షత అసమానతలు అనేది నేర్చుకుంటాము ఈ వివక్షతలో కూడా పక్షపాతము మోసధోరణి ఈ రెండువి చూసుకుంటాము అసలు మనకు చిన్న చిన్న డిఫరెన్స్తోనే మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏంటంటే మనకు డైవర్సిటీ అంటే వైవిధ్యము అసలు మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను చూసినట్టయితే ఏ ఒక్కరూ ఒకేలా ఉండరండి ఓకే మీకు ఇక్కడ ఎత్తులో కానీ బరువులో కానీ ఎక్కడ ఒకసారి తేడా అనేది ఉంటుంది రంగులో కానీ భాష కానీ వాళ్ళ అలవాట్లు కానీ వాళ్ళ బుద్ధులు కానీ వాళ్ళ ఆటలు కానీ వాళ్ళ తినేటువంటి ఆహారం కానీ అన్నిట్లోనూ మనకు తేడాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి ఆ వ్యత్యాసాన్ని ఆ డిఫరెన్స్ని మనం ఏమంటామంటే డైవర్సిటీ భిన్నత్వము అని అనడం అయితే జరుగుతుంది ఈ భిన్నత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటివంటే మనం నివసించేటువంటి భౌగోళిక ప్రాంతము మరియు చరిత్ర ప్రాంతాన్ని బట్టి మనకి ఇక్కడ డిఫరెన్సెస్ కనిపిస్తాయి ప్లస్ మన హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా మనకి ఓకే మనకు ఇక్కడ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వైవిధ్యంలో చూసుకుంటే డైవర్సిటీ అండి భారతదేశం అనేది అనేక భిన్నత్వాలు కలిగిన దేశము మనకు తెలిసిందే కదండి అనేక మతాల వాళ్ళు అనేక కులాల వాళ్ళు అనేక భాషలు మాట్లాడే వాళ్ళు అనేక రకాల ఆహారాలు అలవాట్లు ఉన్నవాళ్ళు అనేక రకాల పండుగలు చేసుకునే వాళ్ళు అనేక మతాల వాళ్ళు అందరూ కలిసి ఉన్నాము మన భారతదేశంలో సో దీన్నే మనం ఏమని చెప్పుకున్నాము భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకున్నామండి ఇంత భిన్నత్వం ఉన్నా కూడా అందరము ఐక్యంగా ఉండడము భారతదేశ ప్రజలందరూ సోదర భావంతో కలిసి ఉన్నదాన్నే భిన్నత్వంలో ఏకత్వము అని చెప్తామని చెప్పి మనం ముందు లెసన్లోనే డిస్కస్ చేసుకున్నాము ఇది మనకు సంబంధించి ఓకే ప్రజలు వారు నివసించే భౌగోళిక ప్రాంతానికి అనుగుణంగా వారి జీవన విధాలు మార్చుకున్నప్పుడు కూడా మనకు ఈ డిఫరెన్సెస్ భిన్నత్వాలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి ఇక్కడ నువ్వు సడన్గా అమెరికాకి వెళ్ళావనుకోండి అక్కడ టైమింగ్స్ వేరే ఉంటాయి ఫుడ్ టైమింగ్స్ కానీ మనకు అంత అలవాటు అవ్వడానికి చాలా రోజులే పడుతుంది సో ఇక్కడ మనకు భౌగోళిక ప్రాంతం మారినప్పటికీ దానికి అనుగుణంగా జీవన విధానం అనేది మారిపోతుందండి ఆ దాన్నే మనం ఏమంటాం భిన్నత్వము అని అంటాము ఎగ్జాంపుల్ చూడాలంటే ప్లస్ హిమాలయాస్లో బతికే వాళ్ళు ఎవరు ఉన్నారండి వాళ్ళల్లో కూడా మనం చూసినట్టయితే ఒక రకమైనటువంటి ఈ డైలీ అక్కడ భూమి మీద ఇక్కడ మనకు నార్మల్ వాతావరణంలో ఉన్నట్టు జీవించినట్టుగా అక్కడ మనకు టైం టేబుల్ అలా ఉండదు సముద్ర తీరంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవనశైలి ఎలా ఉంటుంది ఎడారి ప్రాంతంలో నివసించే వాళ్ళ యొక్క జీవనశైలి ఎలా ఉంటుంది మనకు డిఫరెన్సెస్ అనేది అక్కడే మనకు తెలిసిపోతూ ఉంటుంది అదేవిధంగా వారి పని రకం కూడా ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి భిన్నంగా ఉంటాయండి ఒక ఇదంతా మనం చూసుకున్నట్టయితే దీన్నే మనం వైవిధ్యము అని అంటామండి డైవర్సిటీ అంటాం నెక్స్ట్ వివక్షత
వివక్షతని మనం ఏమంటామంటే డిస్క్రిమినేషన్ అని అంటాం ఇంగ్లీష్లో. మనకి వివక్షత అనేది ఇప్పటి సమాజంలో అయితే చాలా ఎక్కువగానే ఉందని చెప్పచ్చు. మనకు మెయిన్ చూసుకున్నట్టయితే మలివేద కాలంలో కూడా ఎక్కువగా ఉందండి. ఇక చూద్దాం మనం ఏంటేంటివని. మనము ఎంత వివక్షత లేని వాళ్ళైనా సరే ఏం చేస్తారంటే మనలాగే కనిపిస్తుంది కదా వాళ్ళ వేషధారణ కానీ. సో అలాంటి దుస్తులు మనకు సరిపోయేటువంటి దుస్తులు ధరించిన వాళ్ళు కానీ మనకు వాళ్ళని చూస్తూనే ఓహో ఇది మనకు కొంచెం కంఫర్ట్గా ఉంది వీళ్ళతో అని అంటాం కదా. వాళ్ళ దగ్గర భద్రతగా భావించుకుంటూ అంటే వాళ్ళ దగ్గర ఉంటే మనం భద్రతగా ఉంటాము అనే ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే సేమ్ డ్రెస్సింగ్ ఉండడము, సేమ్ మనకు చూడడానికి ఒకేలా అంటే మన కల్చర్కి దగ్గరగా ఉన్న వాళ్ళని చూస్తే అలా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మనం ఇక్కడ వివక్షత అని చెప్పచ్చు. కొత్త వ్యక్తులను ఎవరైనా చూసామంటే వాళ్ళ గురించి ఏం తెలియకపోయినా కూడా వాళ్ళ మీద ఎన్నో అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటాం, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. ఓకే, ఈ విధంగా మనకు సేమ్గా ఉన్న వాళ్ళని ఒక రకంగా చూస్తూ ఉంటాం కదా మన వాళ్ళుగా. మనకు తెలియని కొత్త వ్యక్తుల్ని, వేషధారణ వేలే ఉన్న వాళ్ళని ఏం చూస్తామని కొంచెము పరాయి వాళ్ళుగా చూసుకోవడం అనేది జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే వివక్షత, డిస్క్రిమినేషన్ అని అంటాము. ఇలా ప్రజలు ప్రతికూల అభిప్రాయాలు కలిగి ఉంటారు, పక్షపాత ధోరణిని అవలంబించడం వల్ల ఈ వివక్షత అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా అనుకోవడం వల్లనే ఇక్కడ నెగిటివ్ థాట్స్ అనేటివి రావడం జరుగుతుంది. పక్షపాత ధోరణి అంటే ఒకరి పట్ల మంచిగా ఉండడం, ఇంకొకరి పట్ల చెడ్డగా ఉండడం. సో ఈ విధంగా ఒకరి పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండడం, ఇంకొకరి పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండడం. సో ఈ విధంగా మనకు ఇక్కడ ఈ డిఫరెన్సెస్ అనేది వస్తూ ఉంటాయి. దీన్ని మనం వివక్షత అని చెప్పవచ్చు. ఇక్కడ వివక్షతలు చూసినట్టయితే సమాజంలో ఎలాంటి వివక్షతలు మనం ఎదుర్కొంటున్నామంటే లింగాన్ని చూసి కూడా అంటారండి ఆడవాళ్ళని మగవాళ్ళు. ఓకే, మగవాళ్ళని ఆడవాళ్ళు చూసుకొని కూడా వెళ్ళి ఇక్కడ లింగం బేస్డ్గా కూడా వివక్ష అనేది ఎక్కువగా ఎదుగుతుంది. ఓకే, గర్ల్ ఏంది ఈ పని చేయడం, ఓకే జాబ్ చేయడం ఏంది. సో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా సొసైటీలో. సో ఇవండి. నెక్స్ట్ దివ్యాంగులు చూసినా కూడా కొంచెం చిన్న చూపుగా చూస్తూ ఉంటారు కొంతమంది. సో అది కూడా ఒక వివక్షతగా చెప్పవచ్చు. జాతి, ఓకే మనకు జాతి మతాలు, మనకు సమాజంలో ఉన్నటువంటి కులాలు ప్రాంతాలు బట్టి కూడా మనకు ఇక్కడ వివక్షత అనేది చూస్తూనే ఉన్నామండి. కొంచెం కులం వాళ్ళని తక్కువగా చూడడము, కులం వాళ్ళని ఎక్కువగా చూసుకోవడము, వాళ్ళకి మర్యాద ఇవ్వకపోవడము తక్కువ కులం వాళ్ళకి. సో ఇవన్నీ మనకు వివక్షత కిందకే వస్తాయండి. ఇవి మనకు సమాజంలో ఉన్నటువంటి వివక్షతలు. ఓకే, ఏవి అంటే మనకి ఇవన్నీ రైట్ ఆన్సర్స్ అవుతాయి ఆప్షన్స్లో కనుక ఉంటే కనుక. నెక్స్ట్ పక్షపాతం అండి, ప్రిజుడియస్ అండి. కొంతమంది వ్యక్తుల్ని సోదర, మోసపూరి, కఠినుడు, ధనలోలుడు అని ప్రతికూల ధోరణితో చూసినప్పుడు వారి పట్ల పక్షపాత ధోరణి అనేది అవలంబిస్తూ ఉంటాం. పక్షపాతం అనగా ఏంటండి, ఇతరులని నెగిటివ్ దృష్టితో చూడడము, అంటే ఇతరులను కొంచెం తక్కువ చేసి చూడడము. దాన్నే మనం ఏమంటామంటే పక్షపాత ధోరణి అని అంటామండి. ప్రజల యొక్క మత విశ్వాసాలు, వారి శరీర ఛాయ అంటే శరీర రంగు ఉంటుంది కదా, వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వారు ధరించే దుస్తులు వంటి చాలా విషయాల్లో పక్షపాతం వ్యవహరిస్తూ ఉంటారండి. ఇక్కడ మనము ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే గాంధీ గారిని మనకు చూసినాం కదా, మనకు పాస్ట్లో అంతా తెలిసింది. గాంధీ గారిని తన రంగు కారణంగా, తన ఇండియన్ అనే కారణంగా ట్రైన్లోంచి తోసేయడం అనేది జరిగింది. ఓకే, ఇది కూడా మనకు ఒక రకంగా పక్షపాతం అనే చెప్పచ్చు, పక్షపాత ధోరణితో చూస్తారని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే ఇదంతా మనకు అప్లికేషన్ టైప్ ఉంటుంది. మూస ధోరణి, దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే స్టీరియోటైప్ అంటాం. మనం వ్యక్తుల్ని కానీ సంఘాన్ని కానీ ఒక కోణం నుంచి మాత్రమే చూస్తే అది ఏమవుతుందంటే మూస ధోరణి అవుతుందండి. ఓకే, ఏదో ఇప్పుడు మన సినిమాల్లో చూస్తాం కదా, మనకు హీరోయిన్ రోంత రోడ్ దాటిచ్చిందంటే మంచిగా కనిపించేస్తుంది, తర్వాత ఎంత చెడ్డైనా కూడా మనకేం కనిపించదు. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ ఇంప్రెషన్ అని. సో ఆ విధంగా ఏ కోణంతో నువ్వు మొదట చూస్తావో అదే కోణంలో ఆమె కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా చెప్పచ్చు. ప్రతి వ్యక్తి కొన్ని ప్రత్యేక లక్షణాలు, నైపుణ్యాలతో ఇతరులకు భిన్నంగా ఉంటారన్న దృష్టిలో చూడనివ్వరు. అంటే మనకి ఇక్కడ ప్రతి వ్యక్తికి ఆలోచనలు కానీ, లక్షణాలు కానీ, ఖచ్చితంగా స్కిల్స్లో కానీ ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుందండి. కానీ ఈ మూస ధోరణి మనకు మైండ్లో పడినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకు జస్ట్ వాళ్ళకు వాళ్ళ లక్షణాలు ఉంటాయి, వాళ్ళకు వాళ్ళ ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పి మనకు ఇక్కడ అర్థం చేసుకునేంత కెపాసిటీ అనేది ఉండకుండా ఉంటుంది. ఓకే, ఇతరులు కూడా మనకు భిన్నంగా ఉంటారు అనేటువంటి దృష్టితో వీళ్ళు చూడలేరు. ఈ మూస ధోరణి ఉన్నప్పుడు కొన్ని పనులు చేయనివ్వకుండా నివారిస్తూ ఉంటారు. కాబట్టి ఇది మనందరి వివాద మీద ప్రభావం అనేది చూపుతుంది, ఇది చందరి మీద. నెక్స్ట్ అండి, వివక్షత రకాలు. వివక్షత అనేది ఎన్ని రకాలుగా ఉందంటే మనకు మత వివక్ష, కుల వివక్ష, ప్రాంతీయ వివక్ష. సో ఇవన్నీ మనకు మనం పైన చూసుకున్నాం కదా. సో అవన్నీ మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలో 8 ప్రధాన మతాలు అనేటివి ప్రాచుర్యంలో ఉన్నాయండి. మన భారతదేశంలో కూడా అవన్నీ మన భారతదేశంలో ఉన్నాయి.
ఓకే మనమైనా డిఫరెన్స్ ఏమి ఉండదు, అందరూ ఏకత్వంతో ఉంటామని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఈ భిన్నత్వంలో కూడా మత వివక్షకు కారణం కావచ్చు అండి, ఈ భిన్నత్వం కూడా మత వివక్షతకు కారణం కావచ్చు. ఇంకా అంతమంది ఒక దాంట్లో ఉన్నారంటే యాడ ఒకసారి కొట్లాటనే రావడం జరుగుతుంది, వివక్షత చూపుకోవడం అనేది జరుగుతుంది. మా మతం ఎక్కువ అని చెప్పి కొన్ని ప్రత్యేక మతాలు ఆచరించే వారిని చిన్న చూపు చూడడం వల్ల, వాళ్ళ ఆచార్య సాంప్రదాయాలను విమర్శించడం వల్ల వివక్షతకు గురవుతూ ఉంటారు, చెప్పాను కదా. నెక్స్ట్ మనం చూసినట్టయితే ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఏ విధమైన వివక్షతకు గురవుతున్నారు అంటే మనకి ఇక్కడ తెలిసిందే అండి, ఆడపిల్ల ఏంటి జాబ్కి వెళ్ళడము, సో అలాగా ఇలాంటి వివక్షతలు చూస్తున్నాము. ఆడపిల్ల ఓకే మనకి ఇంట్లో ఏమైనా చూసుకోవాలి, బయటకు వెళ్ళి చేసుకోకూడదు, ఇవి చూస్తున్నాము. ఓకే మనకి ఇక్కడ వాళ్ళ ప్రవర్తన అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అలవాట్ల మీద కూడా విమర్శలు రావడం జరుగుతుంది. అందుకే మనకి వివక్షతను తగ్గించడానికి స్త్రీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి దాంట్లోనూ, స్థానిక స్వపరిపాలన చేయడంలో, స్థానిక సంస్థల్లోనూ. సో మనం ఆల్రెడీ ముందు లెసన్లో చూసుకోవడం అనేది జరిగింది. ఓకే ఇది మనకు సంబంధించి కుల వ్యవస్థలు చూద్దామండి. కుల వివక్షత చూసినట్టయితే ఇక్కడ మత వివక్ష చూసుకున్నాం కదా, సేమ్ అదే కుల వివక్షత. ప్రజలు జీవనోపాధి కొరకు బోధన, వడ్రంగి, కుమ్మరి పని, నేత పని, చేపలు పట్టడము, వ్యవసాయము వంటి వివిధ రకాల వృత్తులను చేస్తూ ఉంటారండి. కొన్ని రకాల వృత్తులకు మాత్రమే ఎక్కువ గౌరవం అనేది లభిస్తూ ఉంటుంది. ఓకే శుభ్రపరచడము, బట్టలు ఉతికేది, జుట్టు కత్తిరించేది, చెత్తను పోగు చేయడము లాంటి పనులను కొంచెం విలువ తక్కువగా చూస్తూ ఉంటారు సమాజంలో చాలామంది. సో ఈ విధంగా ఈ విధమైనటువంటిది చూడటానే ఏమంటామంటే కుల వివక్షత అని చెప్తామండి. దీనికి ఇట్లా మనకు ఇలా నమ్ముకోవడమే ఇలాంటి ఈ పనులు చేసే వాళ్ళు తక్కువ విలువ ఇవ్వడము, ఓకే కొంచెం గౌరవంగా ఉండే పనులు చేస్తున్న వాళ్ళకి ఎక్కువ విలువ ఇవ్వడము. సో ఇదంతా ఏమైందంటే కుల వ్యవస్థకు పునాది అవ్వడం అనేది జరిగింది. ఓకే కుల వ్యవస్థలో కొన్ని మార్గాలు, కొన్ని వర్గాలు లేదా సమూహాలపై స్థాయిలో లేక కింది స్థాయిలో ఉంచబడడం జరిగింది. పై స్థాయిలో ఉంచబడిన వాళ్ళు ఉన్నత కులాలుగాను చెప్పుకుంటారు, తమను తాము ఏమనుకుంటుంటే మేము అగ్ర కులాల వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కొంచెము తక్కువ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే మనం పైన చెప్పుకున్నట్టు. సో అలాంటి వాళ్ళని నిమ్న కులాల వాళ్ళు అనర్హులుగా భావించే వాళ్ళండి, అణగారిన వారుగా భావిస్తూ ఉండేవాళ్ళు. దీనికోసం అని చెప్పి మనకు చూసుకున్నాం కదా, మన డాక్టర్ అంబేద్కర్ గారు ఎంతో పోరాటం చేసి మనకి ఇక్కడ రాజ్యాంగంలో కూడా పొందుపరచడం జరిగింది. కుల వివక్షత అనేది ఉండకూడదు, అన్ని కులాల వాళ్ళని మనకు సమానంగా చూసుకోవాలి, అంతరాంతరాన్ని తొలగించాలి. సో ఇవన్నీ మనకు ఈ కుల వివక్షతల భాగంగానే అవన్నీ రావడం అనేది జరిగింది. ఎలా ఉండేదంటే అనగరిన వారిని పరిగణించబడే వారికి వాళ్ళ కేటాయించిన వృత్తి పనే వృత్తి తప్ప వేరే వృత్తి చేపట్టడానికి మనకు వాళ్ళకి ఎలిజిబుల్ లేకుండా ఉండేదండి కుల నియమాలు అనేటివి. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే అగ్ర కులాల వారు అనుభవించేటువంటి హక్కులు నిమ్న కులాల వారికి అనుభవించనీయకపోవడాన్నే మనం ఏమంటామంటే కుల వివక్షత అని అంటాం. ఓకే అన్ని కులాల వాళ్ళు ఈక్వల్ అనే భావంతో ఉంటే మనకి ఇదంతా దూరం అవడం అనేది జరుగుతుంది. దీనిపైన ఎన్నో కుల వివక్షతను అణిచివేయడానికి ఎన్నో జరిగే వ్యతిరేకంగా మన భారతదేశంలో చాలామంది పోరాడారు. వాటిలో ప్రముఖులు ఎవరంటే మెయిన్గా మనకు డాక్టర్ అంబేద్కర్ గారు. ఈయన అణగారిన వారికి అణగారిన వర్గంగా పరిగణించబడేటువంటి మహర్ కులంలో జన్మించడం అనేది జరిగిందండి. ఈ కులం నుంచి ఉన్నత విద్యను అభ్యసించి న్యాయవాది కావడానికి ఇంగ్లాండ్ వెళ్ళిన వారిలో వీరే ప్రథములుగా చెప్పవచ్చు. ఈయన దళిత వర్గ హక్కుల కోసం చేసిన పోరాటం గురించి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో కూడా మనం వివరంగా చెప్పుకోవడం అనేది జరిగిందండి. దళితులు అనగా విచ్ఛిన్నమైన వాళ్ళు అని చెప్పి భావిస్తూ ఉండేవాళ్ళు. సామాజిక పక్షపాతం మరియు వివక్షత దళితులను ఎలా విచ్ఛిన్నం చేసిందో చూపించడానికి ఈ పదం అనేది వాడుతూ ఉంటారు. వీరిని ప్రభుత్వం అనేది షెడ్యూల్ కులాలు అంటే ఎస్సీగా పరిగణించడం అనేది జరుగుతుంది కేటగిరీ. ఓకే అదేవిధంగా జ్యోతిరావు పూలే, శ్రీ పొట్టి శ్రీరాములు, వెన్నెలగంటి రాఘవయ్య, సరస్వతి గోర వంటి జాతీయ ప్రాంతీయ సంఘ సంస్కర్తలు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడడం అనేది జరిగిందండి. ఇది మనకు కుల వివక్షత, మత వివక్షత చూసుకున్నాం. నెక్స్ట్ లింగ వివక్షత. ఓకే ఇక్కడ చెప్పాను కదా స్త్రీలను ఈ పనులకే మీరు అన్నట్టుగా చూడడము. ఓకే పురుషుల్లాగా చేయడానికి అంటే ఉద్యోగాలు చేయడానికి కానీ ఎక్సెట్రా వాటికి స్త్రీలను అనుమతించకపోవడము. పురుషుడు ఒకవేళ ఏదో ఇంట్లో పనిచేసినా కూడా మనకి ఇక్కడ అది నువ్వు చేయకూడదు, మగపిల్లవాడు చేయకూడదు, ఆడపిల్ల చేయాలనడము. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు, మగపిల్లవాడు ఇంటి పనులు చేయడం ఏమిటి అని చెప్పి అప్పుడే అంటూ ఉంటారంటే ఇంటి పనులు అని చేశాడంటే. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ప్రతాప్ గురించి ఇవ్వడం జరిగింది. ఓకే నేను నా ఇద్దరు పిల్లలను సమానంగానే చూస్తాను అని చెప్పి వాళ్ళమ్మ బదులివ్వడం అనేది జరిగింది. ఇలాంటి పరిస్థితి మనం తరచుగా గమనిస్తూనే ఉంటాము, అందరిలోనూ చూస్తూనే ఉంటాము. వంట కానీ ఇతర ఇంటి పనులు ఆడవాళ్ళ పనులుగా భావించడము ఇక్కడ మనకు చేస్తూ ఉంటాము. ఇంకొకటి మనకు ఒక వాక్యం కూడా ఉంది, మనకు తెలిసినటువంటి వాక్యము, మగవాళ్ళు ఏడవకూడదు, ఆడవాళ్ళు సున్నిత మన స్కూల్ అని చెప్పి మనం తరచూ వింటూ ఉంటామండి. అంటే
ఏడ్చే మగాను నమ్మకూడదు, నవ్వి ఆడదాన్ని నమ్మకూడదు అని చెప్పి అంటా అంటాం కదా. సో అట్లా దీన్నే ఏమంటామంటే లింగ వివక్షత అంటాము. ఓకే, ఈ జనాభాలో సగభాగం స్త్రీలు ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ అవకాశాలు, కుటుంబ నిర్ణయాలు తీసుకోవడంలో సమాన అవకాశాలు కల్పించబడడం లేదు. మొత్తం ఇక్కడ మనం చూసినట్టయితే పర్మిషన్ కావాల్సి ఉంటుంది ఇంట్లో, మన భర్త పర్మిషన్ కానీ అట్లా. ఓకే, పుట్టుక రీత్యా స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులే కాబట్టి వారిద్దరికి సమానమైన సాంఘిక, రాజక, ఆర్థిక హక్కులు ఉంటాయని చెప్పి గమనించుకోవాలి అని చెప్పి మనకి ఇచ్చారు. ఇంకా లింగ వివక్ష కాబట్టి మనకు అంతా ఇదే ఉంటుందండి. పలువురు సంఘ సంస్కర్తలు ఏం చేస్తారు, స్త్రీ హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా పోరాడారు. అలా పోరాడిన వారిలో చూసుకుంటే మెయిన్ అండి సావిత్రిబాయి పూలే గారు. మహారాష్ట్రకు చెందినటువంటి భారతీయ సంఘ సంస్కర్త, విద్యావాది, కవయిత్రి అని చెప్పవచ్చండి. ఆమె భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలుగా కీర్తించడం అనేది జరిగింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమో స్కూల్ స్థాపించబడిందండి, బాలికలకు విద్య అందించాలి అని చెప్పి. ఓకే, నెక్స్ట్, ఆమె తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి భారతదేశంలో స్త్రీ హక్కుల ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. ఆమెను భారతీయ స్త్రీవాద మాత మహి అని కీర్తిస్తారండి. పూలే తన భర్తతో కలిసి పూణేలో బిడేవాడలో భారతదేశంలోనే ప్రథమ బాలిక పాఠశాలను స్థాపించడం జరిగింది. ఆమె టీచర్గా పనిచేసింది. ఓకే, మనకి ఇక్కడ అందుకే చెప్పుకున్నాము ప్రథమ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలి అని చెప్పి. లింగ వివక్షత, కుల వివక్షత, లింగ వివక్షతను వల్ల ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగం పంతులు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పోనక కనకమ్మ, దువ్వీరు సుబ్బమ్మ, ఈ స్త్రీలు కూడా విద్యా హక్కుల కోసం, స్త్రీకి విద్యా హక్కు కల్పించాలి అనే దానికోసం పోరాడడం అనేది జరిగింది. నెక్స్ట్ అండి జాతి వివక్షత. ఇది వ్యక్తి యొక్క చర్మం, రంగు, జాతి లేదా జాతి మూలం ఆధారంగా చూపేటువంటి వివక్షత. గాంధీజీ, ఇప్పుడు మనకు మత వివక్ష అంటే ఏంటండి, బౌద్ధ మతం. ఓకే, మతాలు ఉన్నాయి కదా, కొంతమంది కొన్ని దేవుళ్ళనే నమ్ముతారు, బౌద్ధ మతం, ఇస్లాం మతం అంట, జైన మతము, హిందూ మతము. దీంట్లో మనకు మతాల గురించి వివక్షత వచ్చిందంటే కనుక మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, ఏ మతం వాళ్ళని తక్కువగా చూడడం, ఇంకొక మతం వాళ్ళని ఎక్కువగా చూడడం, ఇది మత వివక్షత అంటాం. కుల వివక్షత అంటే వృత్తి పని వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వృత్తి పని వాళ్ళు చేసే దాన్ని బట్టి వాళ్ళకు నేమ్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఓకే, కుండలు అమ్మే వాళ్ళు కానీ, కమ్మర్లు, ఓకే, వడ్రంగులు, మనకు చూసి చెప్పుకున్నాం ఆల్రెడీ పైన, ఓకే, బోధన జరిపే వాళ్ళు, ఇవన్నీ వాళ్లకు వృత్తి పని వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, వృత్తి ఎవరైతే వృత్తి చేస్తూ ఉంటారో వాళ్ళకి మధ్య వివక్షత ఉండడం అనేది జరుగుతుంది. ఈ వృత్తి చేసే వాళ్ళు ఇంకొక వృత్తి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, కొంతమందిని ఎక్కువ చేసి మాట్లాడటం. సో దాన్ని ఏమంటామంటే కుల వివక్షత అంటాము. ఇక్కడ మనకు జాతి వివక్షత కన్ఫ్యూజ్ కాకూడదు, చాలా రిఫరెన్స్ ఉంది. ఇది కులాలు బేస్ చేసుకొని, అంటే వృత్తులు బేస్ చేసుకొని, మతాన్ని బేస్ చేసుకొని. ఇదైతే జాతి అండి, అంటే చర్మం రంగు. ఇప్పుడు ఆఫ్రికా ఉంది, మన ఇండియా ఉంది, ఆఫ్రికా వాళ్ళని చూస్తూనే కనుక్కుంటాం కదా వీళ్ళు ఆఫ్రికా అని. చైనా ఉంది, చైనా అదొక జాతి. ఓకే, ఆఫ్రికా అదొక జాతి. ఓకే, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. చర్మం రంగు, జాతి, జాతి మూలం ఆధారంగా చూపేటువంటి వివక్షతని ఏమంటామంటే జాతి వివక్షత అంటాము. గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళాడండి. దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాకు రైలులో ప్రయాణించేటప్పుడు ఈ వివక్షతకు ఎదుర్కొనడం అనేది జరిగింది. తెల్ల జాతీయులు రైలులో మొదటి తరగతి టికెట్లు తీసుకున్నప్పటికీ తెల్ల జాతీయుల ప్రోద్బలంతో ఆయన వివక్షతారహితంగా రైలు నుంచి తోసివేయబడ్డాడు. ఇదే విధంగా నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత వ్యవస్థకు కూడా వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. వర్ణ వివక్షత వ్యవస్థ అనగా ఏంటంటే జాతి ప్రాతిపదికన ప్రజలను వేరు చేసి చూడడము. ఓకే, నువ్వు ఈ జాతి కాదు, నువ్వు బయటికి పో అని చెప్పి దబ్బేస్తారు కదా. సో అలాగా దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి గాంధీజీ గారి పిక్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. నెక్స్ట్ ప్రాంతీయ వివక్షత. నెక్స్ట్ ఇది చూసినట్టయితే ఇది ఒక వ్యక్తి నివాస స్థలం లేదా జన్మస్థలం ఆధారంగా చూసేటువంటి వివక్షత. ప్రాంతీయ వివక్షత ప్రాంతము బట్టి వివక్షత ఏర్పడ్డాము. సో ఇక్కడ మన పేరులోనే ఉంటుంది. గ్రామాల పట్టణాలు, చిన్న పట్టణాల పట్ల నగరాలు, అంటే అదే ఇది గ్రామాల నుంచి వచ్చాడులే అని చెప్పి చిన్న చూపు చూస్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా ఓకే, ఇక్కడ మన గిరిజన ప్రాంతాల పట్ల మైదాన ప్రాంతాలు చూపేటువంటి వివక్షత. గిరిజన ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ నివసించేటువంటి మనుషుల పట్ల ఈ మామూలు సిటీస్లో బతికే వాళ్ళు కొంచెము తక్కువ చూపు చూడడం అనేది జరుగుతుంది, ఎగతాలు చేయడం. సో అది ఏమంటుందంటే మనకు ప్రాంతీయ వివక్షత అని చెప్పచ్చు. ఇది పక్షవాతం లేదా మూస ధోరణి కారణంగా మొదలవడం అనేది జరుగుతుందండి. దివ్యాంగుల పట్ల వివక్షత. పీడబ్ల్యూడి యాక్ట్
2016 ప్రకారము నడవలేని చూడలేని వినలేని మాట్లాడలేని వ్యక్తుల్ని ఏమంటామంటే దివ్యాంగులు అని అంటామండి. వారిలో కొందరు పుట్టుకతో ఉంటారు శరీర భాగాలు లేకుండా, కొంతమంది ప్రమాదాలు ఏమన్నా జరిగి అప్పుడు శరీర భాగాలు లోపించడం అనేది జరుగుతుంది. కొంతమంది వారిని అగౌరవంగా లేదా అవమానం పాల్చేస్తూ ఉంటారండి. వాళ్ళ లోపం ఏదైతే ఉందో దాన్నే ఎత్తిపడుస్తూ ఉంటారు. సో అలాగా చేయకూడదు. అలాగ చేశారంటే దాన్ని ఏమంటామంటే దివ్యాంగుల పట్ల వివక్షత చూపడం అని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్ అండి, మనకి ఇక్కడ చాలా చిన్న లెసన్ అని చెప్పచ్చు. అంటే మెయిన్ అంతా అప్లికేషన్ టైప్ కాబట్టి త్వరగానే అయిపోతుంది. అసమానతలు, ఓకే, ఇన్ఈక్వాలిటీ అండి. అసమానతగా ఉండడానికి కారణాలు ఏమిటి? అధికారాలు, ఓకే, అధికారం ఎక్కువగా ఉండడం, ఓకే, అధికారం వల్ల ఈక్వల్ లేకుండా పోతుంది. ఇప్పుడు రాజకీయ నాయకులకు ఎక్కువ అధికారం ఉంటుంది, మామూలు ప్రజలకి తక్కువ అధికారం ఉంటుంది. సో అట్లాగా మనకు వివక్షత చూడవచ్చు. అవిద్య, విద్య నేర్చుకున్నవాడు విద్య లేని వాడిని కొంచెం తక్కువ చూపు చూపడము. నమ్మకాలు, సాంప్రదాయాలు, వృత్తుల పరంగా కూడా మనం ఇప్పుడు చూసుకున్నాము. ఒక వృత్తి చేసేవాడిని ఎక్కువగా చూస్తారు, ఇంకో వృత్తి చేసేవాడిని తక్కువగా చూడడము. సంపద, డబ్బులు ఎక్కువగా ఉన్నారనుకోండి వాళ్ళకు గౌరవం ఉంటుంది. ఈ కాలం సమాజంలో డబ్బులు తక్కువగా ఉంటే వాళ్ళని కొంచెం చిన్న చూపుగా చూడడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనకు అసమానత్వానికి కారణాలుగా చెప్పవచ్చు, ఇన్ఈక్వాలిటీకి కారణాలుగా చెప్పవచ్చు. ఈ అసమానతలు వివక్షతలకు మూల కారణాలు ఏమిటి అంటే పేదరికము, చదువు లేకపోవడం, నిరక్షరాస్యత, సాంఘిక ఆచారాలు మరియు సాంప్రదాయాలు, మతము, నమ్మకాలు, వృత్తులు, అవిద్య, నిరుద్యోగం, అవగాహన లేమి మన సమాజంలో ఈ ఇన్ఈక్వాలిటీస్, ఈ వివక్షతలు సృష్టించాయి. ఇవన్నీ మనకు వీటి వల్ల వివక్షత రావడం అనేది జరిగింది, అసమానతలు రావడం జరిగింది. కింది వాణిలో దేనికి అసమానతలకు కారణాలు ఏమిటి అని చెప్పి మన కింది ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే, ఈ వీటి యొక్క ఫలితాలు చూద్దాం. ఇట్లా ఇన్ఈక్వాలిటీగా చూసుకోవడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే అసమానతలు దీర్ఘకాలిక సామాజిక ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీయడం అనేది జరుగుతుంది. అసమానతలు అనేటివి సామాజిక అశాంతికి దారితీస్తాయి. ఇంకా ఒక్కొక్కరు ఈక్వాలిటీ లేనప్పుడు, ఇంకా ఒకరినొకరు ఎత్తిపెట్టుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళలో ఇంకా మనకు సొసైటీలో దాడులు జరగడం స్టార్ట్ అవుతుందండి. దాని ద్వారా అశాంతి అనేది నెలకొల్తుంది సమాజంలో. అసమానతలు ప్రజల్ని పేదరికంలోకి నెట్టివేసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. తక్కువగా మాట్లాడడము, పేదరికంగా ఉన్న వాళ్ళని పనులు పని ఇవ్వరు. కొంతమంది ఈ మీ కులం వాళ్ళకి నేను ఎందుకు ఇస్తాను రా అని చెప్పి పని ఇవ్వకుండా ఉంటారు. అంతే వాళ్ళకు పూట గడవదు. సో అట్లాగే పేదరికం రావడము, పేదరికం ఉన్నా కూడా మనకు కొంతమంది కులాన్ని బేస్ చేసుకొని ఎదుటి వాళ్ళు మనసును దెబ్బతీస్తూ ఉంటారు. వాళ్ళ ఆత్మగౌరవం అనేది దెబ్బతీస్తూ ఉంటారు. సో ఇది కూడా మనకు ఈ ఇన్ఈక్వాలిటీ నుంచి వచ్చేటువంటిది అని చెప్పచ్చు. దీనివల్ల మనకు ఇక్కడ ఈ ఫేస్ చేయాల్సి ఉంటుంది. శాంతి భద్రతల సమస్యకు, నేరాలు పెరగడానికి, వ్యాధుల విస్తరణకు, పర్యావరణ క్షీణతకు దారితీయడం అనేది జరుగుతుందండి ఈ అసమానతలు ఉండడం వల్ల మన సమాజంలో. సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు పరిష్కరించకుండా మనం సుస్థిర అభివృద్ధిని సాధించలేము. ఇవి మెయిన్ మనకు సామాజిక ఈక్వాలిటీ తీసేయాలి, ఆర్థికంగా ఈక్వాలిటీ తీసే ఇన్ఈక్వాలిటీని తీసేయాలి, సామాజిక ఇన్ఈక్వాలిటీ తీసేయాలండి. రాజకీయంగా ఉన్నటువంటి ఆ ఇన్ఈక్వాలిటీని తీర్చేస్తే కానీ మన సుస్థిర అభివృద్ధి అనేది జరగదు. నేటి తరాల వారికి మనము కావాల్సినటువంటి అభివృద్ధి అందించలేము. ఓకే, పిల్లవాళ్ళకు కూడా మనకు చిన్నప్పటి నుంచి వాళ్ళకు అలవాటు అవ్వాలని చెప్పి మనకి ఇక్కడ లెసన్స్ కూడా చూసినట్టయితే మనకు మంచి విలువలు ఇచ్చేటివి ఉన్నట్టుగా పెట్టారు. ఓకే, ఇక్కడ పిల్లవాళ్ళకు అప్పటి నుంచి నేర్పించాలి అని చెప్పి. నెక్స్ట్ చూసినట్టయితే 19వ శతాబ్దం ప్రారంభం నుంచి చర్చలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. దేని గురించి అంటే సమాజంలో స్త్రీ పురుషులు పాటిస్తున్నటువంటి సాంప్రదాయాలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి. సామాజిక సాంప్రదాయాలు ఉన్నాయి కదా, 19వ శతాబ్దం ప్రారంభం నుంచి దీని మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ చర్చలన్నీ ఏమైనాయంటే మన భారత సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో సంస్కరణ సమూహాల చేత ప్రారంభమవడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఏం చేశారండి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు వితంతుకు ఎందుకు మళ్ళీ లైఫ్ ఇవ్వకూడదు, ఓకే, చిన్న పిల్లకి పెద్ద ఏజ్ ఉన్నటువంటి ఆయన ముసలాయన చేసేది, ఆయన చనిపోయినాక సతీ సహగమనంగా పిల్లలను కూడా పోయి కాల్ చేసేది. సో ఇలాగ మనకు దీన్ని ఆపి వితంత పునర్వివాహం, వితంత అయినా కూడా తనకు ఎంత జీవితం ఉంది, మళ్ళా పెళ్లి చేయొచ్చు, మళ్ళా జీవితాన్ని ఇవ్వచ్చు అనేటువంటిది ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. సామాజిక సాంప్రదాయాల పరంగా ఏం చూస్తారండి, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చంపేయడం అనేది జరుగుతూ ఉండేది అప్పట్లో. ఓకే, ఇక్కడ మనకి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఏం చేస్తారంటే దీన్ని మార్చడం అనేది జరిగింది. ఓకే, ఇది మనకు మార్పులు అంటే ఏంటివంటే ఇవే అండి. సామాజిక సాంప్రదాయాల్లో మార్పులు, మూఢనమ్మకాలలో మార్పులు తేవడం అంటే ఇది. వీళ్ళందరూ వాటి కోసం పోరాటం చేశారు ఒక్కొక్కరు. ఓకే, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కావచ్చు, రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, స్వామి దయానంద సరస్వతి, కందుకూరి వీరేశలింగం పంతులు,
పండిత రమాబాయి మొదలైన వారు ఈ సంఘ సంస్కర్తలలో భాగంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ పిక్స్ అనేటివి ఇచ్చారు. 19వ శతాబ్దంలో ద్వితీయార్ధంలో అంటే మనకు ఇంకా మిగతా సెకండ్ అర్ధం ఉంటుంది కదా, దాంట్లో సామాజిక సమానత్వాన్ని న్యాయాన్ని కోరుతూ కుల వివక్షతకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మెయిన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, నారాయణ గురు అంబేద్కర్ గారు, సివి రామస్వామి నాయకర్, ఓకే, జ్యోతిరావు బాపూలే, సావిత్రిబా పూలే తదితరులు కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం అనేది జరిగింది. అప్పట్లో తక్కువ కులం వాళ్ళకి తెలిసిందే కదండి, మనకు మలివేద కాలంలో నుంచే పాటిస్తూ వచ్చింటారు తక్కువ కులం వాళ్ళకి. నిమ్న కులాల వాళ్ళు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో శూద్రులకి విద్య అనేది అందించేవాళ్ళు కాదు. సో అట్లా మనకి ఓకే అవన్నీ ఎందుకు అందించకూడదు, వాళ్ళకు అందించాలి, అందరితో ఈక్వల్గా చూడాలి అని చెప్పి మనకి ఇక్కడ ఎన్నో ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. వీళ్ళైతే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ప్రజలను ఏకం చేయడానికి వివక్షత వ్యతిరేకంగా పోరాడడం అనేది జరిగింది. దళితులు, మహిళలు, గిరిజనులు, రైతులు, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. ఇన్ఈక్వాలిటీకి వ్యతిరేకంగా సంస్కర్తల ఒత్తిడి ఫలితంగా బ్రిటిష్ వారు ఇన్ఈక్వాలిటీ అనే వివక్షతలకు వ్యతిరేకంగా చట్టాలు అనేవి చేయడం అనేది జరిగింది. వీళ్ళందరూ పోరాటం వల్లే మనకి చట్టాలన్నీ వచ్చున్నాయండి. ఇప్పుడు అందరికి ఈక్వల్గా రిజర్వేషన్స్ అయితేనేమి, ఓకే, మహిళలకు కూడా మనకు రాజకీయాల్లో కూడా మనకు సీట్లు కేటాయించడం ఏంది. సో అదంతా ఉదాహరణకు చూసినట్టయితే ఇక్కడ మనకి సామాజిక సాంప్రదాయాలు మూఢనమ్మకాలకు సంబంధించి సతీసహగమనము 1829 సంవత్సరంలో నిషేధించబడింది. వీళ్ళందరూ పోరాటం చేయడం ద్వారానే ఈ బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఇలాంటి వివక్షతలు ఉన్నటువంటి వాటిని చట్టం అనేది చేశారు. అదే మనకు సతీసహగమన చట్టము, ఓకే, వితంత పునర్వివాహ చట్టం కూడా మనకు ఉందండి. ఇదైతే మనకు 1829 సంవత్సరంలో నిషేధించబడింది. ఓకే, ఇలాగా భర్తతో పాటు భార్యను కూడా చంపేయడం అనేది నిషేధించబడింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే డాక్టర్ ఆనందీబాయ్ జోషి, భారతదేశపు తొలి మహిళా వైద్యురాలు అండి మన ఆనందీబాయ్ జోషి. తన మగబిడ్డ ఏం తనకు మగబిడ్డ జన్మించాడు, పుట్టిన 10 రోజులకే వైద్యం సరిగ్గా అందక చనిపోవడం అనేది జరిగింది. ఆ బాధతో ఆమె ఏం చేసిందంటే వైద్య విద్య చదవాలి నేనునని ఆమె మోటివేట్ చేసుకుంది. 1886 సంవత్సరంలో వైద్యురాలుగా పట్టా అనేది తీసుకోవడం జరిగింది. భారతదేశానికి తిరిగి వస్తుండగా ఆమెకు క్షయవ్యాధి రావడం వల్ల ఆమె చనిపోవడం అనేది జరిగింది. 1887లో పూణేలో చనిపోవడం అనేది జరిగిందండి. నెక్స్ట్ మనకి నెల్సన్ మండేలా, ఈయననే ఏమంటామంటే దక్షిణాఫ్రికా గాంధీ అంటాము. మనకు గాంధీ ఎంత మంచి చేశారో, ఎంత ప్రోత్సహించారో వాళ్ళకు ఒక మనక అని చెప్పచ్చు. దక్షిణాఫ్రికా పూర్వ అధ్యక్షుడు అయినటువంటి నెల్సన్ మండేలా 27 సంవత్సరాల జైలు జీతం తర్వాత 1991 సంవత్సరంలో విడుదలైనాడండి. జాతి వివక్షత విధానాన్ని విజయవంతంగా ముగింపు పలికాడు. ఈ వివక్షత జాతి పట్ల వివక్షత ఏదైతే ఉందో దాన్ని తొలగించేశాడు. జాతి పరంగా విభజితమై ఉన్న దేశంలో శాంతిని నెలకొనడం అనేది జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉద్యమానికి నాయకత్వం అనేది వహించాడండి నెల్సన్ మండేలా. 1991 సంవత్సరం భారతరత్న అవార్డు అనేది స్వీకరించడం జరిగింది. ఈయన ఏమంటామంటే దక్షిణాఫ్రికా గాంధీగా పిలవడం అనేది జరుగుతుంది. జీకే పరంగా కూడా మనకు ఇంపార్టెంట్. 1947 అండి మనకి ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు రాజ్యాంగం రచించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో కూడా మనకు మెన్షన్ చేశారు సమానత్వ సాధనకు ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఇచ్చారు. అంటే ఈక్వాలిటీ, అంటరానితనము ఉండకూడదు, అంటరానితనం చట్టం ద్వారా దీన్ని రద్దు చేయడం అనేది జరిగింది. అంటరాంతనాన్ని, ఓకే, ప్రజలకు స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరిగింది, సమానత్వం అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మనకు స్వేచ్ఛ అంటే వాళ్ళ అభిప్రాయాలు ఫ్రీగా వెళ్ళబుచ్చుకునేటువంటి స్వేచ్ఛ అని చెప్పచ్చు. సమానత్వ సాధనకు రాజ్యాంగంలో పొందుపరచేటువంటి అంశాలు ఏంటివి అంటే సమానత్వాన్ని చేయడానికి ఇక్కడ మనకి ఈక్వాలిటీ గురించి తెలుపుతాయి. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. 14th ఆర్టికల్ అండి, చట్టం ముందు అందరూ సమానం అని చెప్పి తెలుపుతుంది ఆర్టికల్ 14. ఆర్టికల్ 15(1) అండి, మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వంటి అంశాల ఆధారంగా రాజ్యం ఏ ఒక్క పౌరుని పట్ల వివక్షత చూపకూడదు. నువ్వు ఈ మతంలో ఈ జాతి కులం అని చెప్పి రాజ్యం అనేది అంటే మన ప్రభుత్వం అనేది ఏ పౌరుని పట్ల ఈ వివక్షత అనేది చూపకూడదు, ఒకవేళ చూపితే శిక్ష అనేది ఉంటుందని చెప్పి మన 15 ఆర్టికల్ 1 అనేది తెలుపుతుంది. 16వ నిబంధన, ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు అంటే గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈక్వల్ అవకాశాలు అనేటివి ఇవ్వాలి. 17వ ఆర్టికల్, అంటరాంతనాన్ని పాటించడం నిషేధము, దీన్ని పాటించిన వారు చట్ట ప్రకారం శిక్షించబడతారు. అంటరానితనాన్ని రద్దు చేయాలని, రద్దు చేశామని చెప్పాను కదా, అలా కాకుండా ఎవరైనా ఇంకా అంటరాంతనాన్ని చూపుతూ ఉంటే కనుక
ఈ ఆర్టికల్ ప్రకారం వాళ్ళు శిక్షించాలి. అణచి వేతకు గురైన వర్గాలకు సమాన స్థాయిని కల్పించడానికి రిజర్వేషన్లు అనేవి కల్పించబడ్డాయండి. మనకు 21A నిబంధన ప్రకారం 6 నుంచి 14 వయసులో ఉన్న బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది ఇవ్వాలి. ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది ప్రాథమిక విద్య అనేది ఫ్రీగా అందించాలి. రాజ్యాంగ ప్రవేశిక దేశ ప్రజలందరికీ సమాన హోదాను అవకాశాన్ని కల్పించడం అనేది జరుగుతుందండి. మనకు రాజ్యాంగంలోనే ఫస్ట్లోనే ఉంటుంది మనకి ఇక్కడ ప్రవేశిక కూడా. ప్రభుత్వం సమానతను సాధించడానికి 2 మార్గాలు అనుసరిస్తూ ఉంటుంది. ఒకటి ఏంటంటే చట్టాల ద్వారా అండి, మరొకటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాధిస్తూ ఉంటుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, మధ్యాహ్న భోజన పథకము, ఉచిత పాఠ్య పుస్తకాలు, పాఠశాల యూనిఫామ్, బూట్లు పంపిణీ మొదలైన అనేక కార్యక్రమాలు అనేది ప్రవేశపెట్టింది. ఇది సమానత్వ సాధనకు ఎలా సహాయపడతాయో చర్చించండి అన్నారు. ఇక్కడ క్యాస్ట్ డిఫరెన్స్ లేకుండా ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఎవరైతే చేరారో వాళ్ళకి క్యాస్ట్తో పని లేకుండా ప్రతి విద్యార్థికి అందేటట్టు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అండి, అసమానత మరియు వివక్షత తొలగించడానికి పరిష్కార చర్యలు. ఇక్కడ అంతా మనకు అప్లికేషన్ టైపే కాబట్టి క్రింది వాణిలో సరికాందది సరైనది ఏదని ఇస్తారు. అసమానత మరియు వివక్షత తొలగించడానికి పరిష్కార చర్యలలో సరికానిది ఏది అని ఇస్తారండి. ఇక్కడ మనకు ఉండేటువంటి కాకుండా వేరేది ఇస్తారు, లేకుంటే ఇక్కడ ఉండే వాటిని ఒకటి నెగిటివ్గా ఇస్తాడు, ఓకే, ఇక్కడ ఉండేదానికి రివర్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇవి చూద్దాము. గొప్ప మార్పు తల్లిదండ్రుల నుంచి రావాలండి. ఫస్ట్ ఇతరుల పట్ల తమ వైఖరులు, మాటలు, ప్రవర్తనలు తల్లిదండ్రులే ఉత్తమ నమూనాలుగా నిలవాలి. ఇక్కడ మెయిన్ కుటుంబమే పిల్లవాళ్ళకి మొదటి సమాజంగా చెప్పవచ్చు. సేమ్ నువ్వు ఇంట్లో ఏ విధమైతే నువ్వు తల్లిదండ్రులుగా బిడ్డలకి ఏ మాటలు చెప్తావో, ఏ ప్రవర్తన నేర్పిస్తావో అదే వాడి ఫ్యూచర్ అంతా గుర్తుపెట్టుకుంటాడు. బయట సమాజంలోనూ స్కూల్లోనూ అదే పాటిస్తూ ఉంటారు. సో ఫస్ట్ మార్పు అనేది తల్లిదండ్రుల నుంచే రావాలి అని చెప్తున్నారు. ఇంట్లో ఆడపిల్ల మగపిల్ల ఉంటే ఇద్దరిని సమానంగా చూసుకోవడము, ఓకే, ఈ విధంగా. ఇతర మతాల గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వారి నమ్మకాలను గౌరవించాలి. ఇతర మతాల గురించి ఏమైనా చెప్తూ ఉంటే వాళ్ళ సంబంధించి వాళ్ళు చెప్తూ ఉంటారు. చెప్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారండి, మన ఆకు నాకెందుకు నీది అని చెప్పకుండా వారు చెప్పిన దాన్ని కూడా గౌరవించాలి, ఓకే. స్త్రీలు సమానంగా భావించి గౌరవించాలి. స్త్రీలను కూడా మగవాళ్ళకు సమానంగా భావించి గౌరవించాలి. అంగవైకల్యం కలవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ప్రోత్సహించాలి. దివ్యాంగుల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే చేయడము, వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, అంటే వాళ్ళ పనులు కొంచెం చేసుకోలేరు కదా, కొంచెం లోపం వల్ల వాళ్ళకి హెల్ప్ చేయడము చేయాలి. కానీ సూట్పోటు మాటలతో వాళ్ళని బాధపెట్టడం అలాంటివి ఏమి చేయకూడదు. ఆరోగ్య సంరక్షణ మరియు విద్య వంటి నాణ్యమైన ప్రాథమిక సేవలను అందరికీ విస్తృతంగా అందుబాటులోకి తేవాలి అనేది మనది. ఇక్కడ ఈ వీటిని తొలగించడానికి ఇవన్నీ పాటిస్తే అప్పుడు తొలగిపోతాయని చెప్పి ఇనీక్వాలిటీ ప్లస్ వివక్షత తొలగాలంటే ఈ కిందివి కనుక పాటించామంటే, పిల్లవాళ్ళలో కలగజేసామంటే మనకు తొలగిపోతాయి అనేది మనకి ఇక్కడ నెక్స్ట్ చూద్దాము. ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఇచ్చారు. నెక్స్ట్ అబ్దుల్ కలాం గారికి భారతదేశపు 11వ అధ్యక్షునిగా పనిచేయడం అనేది జరిగింది. గొప్ప శాస్త్రవేత్త, గొప్ప రచయిత అని చెప్పచ్చు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఆయన లక్ష్యాన్ని ఆయన చేరుకోవడం అనేది జరిగిందండి. ఆయన రాసినటువంటి వింగ్స్ ఆఫ్ ఫైర్ ఏదైతే ఉందో ఆ బుక్, దాంట్లో చెప్పడం జరిగింది ఆయన గురించి అంతా మనకి. ఇక్కడ చూసినట్టయితే దాంట్లోంచి ఒక మాట, మనమందరం లోపల ఒక దైవాగ్నితో జన్మించాము, ఆ అగ్నికి రెక్కలిచ్చి ప్రపంచమంతటిని ఆ మంచితనపు వెలుగులోకి నింపడానికి మనము ప్రయత్నించాలి అని చెప్పి చెప్పాడు. ఇదైతే మనకు వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఉంది. ఇంకా ఆయన కింద ఇచ్చినటువంటి వాక్యం కూడా చెప్పాడు, మనకందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరికీ అవకాశాలు సమానంగానే కలిగి ఉన్నాము, సో అవకాశాన్ని వినియోగించుకోండి అని చెప్పి. సేమ్ మన డిఎస్సి ఉన్నట్టే అయినా మన డిఎస్సి కూడా మనకే అవకాశము, అంటే ఇప్పుడు ఒక డిఎస్సి వచ్చిందంటే మళ్ళా 2-3 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. సో ఇచ్చినటువంటి అవకాశం అందరికీ సమానమే అండి. నీకు ఒక్కదానికే వదులుతున్నారా, పక్కన వాళ్ళు ఒక్కదాని కోసమేనా కంటే కాదు, ప్రతి ఒక్కరి కోసము ఇది అవకాశంగా చెప్పవచ్చు. దీన్ని నువ్వు నీ ప్రతిభ ఆధారంగా అభివృద్ధి చేసుకొని విజయం అనేది సాధించాలంటే అంతే మనకి. ఇక్కడ అవకాశాలు అయితే అందరికీ ఈక్వల్గా ఉన్నాయి. ఎవరు ఇక్కడ ముందు నుంచి చదివినా లేరు, అంటే ఎంత చదివినా కూడా అప్పుడు మనకి న్యూ టెక్స్ట్ బుక్స్ కాబట్టి అంతకింతో మనకు మ్యాటర్ అనేది కొంచెం లింకప్గా ఉంటుంది. కానీ మిగతా కొత్త మ్యాటర్ అంతా చదవాల్సిందే కదా. న్యూ డిస్ట్రిక్ట్స్ వచ్చాయి, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఈ టెక్స్ట్ బుక్స్ అనేటివి 2023 ఉన్నాయి, ఓకే. 2022 కూడా నో అండి, ఎందుకంటే అక్కడక్కడ మనకు డిస్ట్రిక్ట్స్ కార్డ్ ఏవైతే ఉన్నాయో ఎన్ని ఓల్డ్ ఉన్నాయి, కానీ 2023లో న్యూ డిస్ట్రిక్ట్సే ఇవ్వడం జరిగింది. సో న్యూ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు కాబట్టి 2023 మీదే దృష్టి అనేది పెట్టాలి. దీనికి సంబంధించి
టెస్ట్ సిరీస్ అండి. టెస్ట్ సిరీస్ అయితే మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి, ప్లస్ పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యార్థుక పదాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, మీరు ఇక్కడ వీడియోస్ అనేవి ఫ్రీగానే యూట్యూబ్లో ఉన్నాయి, వినండి. ప్లస్ వీరికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి ప్యారలల్గా. ఇప్పుడు ఎలాగో 3rd నుంచి 6th వరకు కంప్లీట్ అయిపోయినాయి ఫుల్ సబ్జెక్ట్స్ అనేటివి. 7th 8th కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. 7th 2023 బుక్ ఓకే, న్యూగా మారాయి కదా, సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ మారాయి ఇది కూడా ఓకే. నెక్స్ట్ సోషల్ అన్ని మామూలే, అయితే న్యూ డిస్ట్రిక్స్ ప్రకారం న్యూ డిస్ట్రిక్ట్స్ ఉన్న కాదు చూసుకుంటాము. 8th మనకు ఎట్లాగో 2022 చదువుకుంటే సరిపోతుంది. అదే మనకి ఇక్కడ కూడా న్యూ డిస్ట్రిక్ట్స్ ఏమైనా ఉంటే మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ ఇలాగా మనకు ప్యారలల్గా అక్కడ వీడియోస్ ఉండవు, ఇక్కడ కొంచెం టెస్ట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. మెయిన్ 3rd to 8th సంబంధించినటువంటి కంటెంట్ కనుక పూర్తి చేసుకున్నారంటే 80% సిలబస్ కంప్లీట్ అయినట్టే ఓకే. 3rd కి ఓకే, డిఎస్సికి అయితే 9th 10th కూడా లింక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చదువుకుంటే కనుక మీకు హై లెవెల్ ఇచ్చినా కూడా రాయేసేటువంటి కెపాసిటీ అనేది మీకు ఉంటుంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి 8985105456 అండి ఓకే. నెక్స్ట్ మీకు దీనికి సంబంధించి ప్రైస్ చూసినట్టయితే కేవలం 999 రూపీస్తోనే ఉంది. సో పర్చేజ్ చేసుకోండి, కింద లింక్ అనేది ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ మరియప్పన్ తంగవేలు. మరియప్పన్ తంగవేలు ఒక భారతీయ పారాలింపిక్ హై జంప్ క్రీడాకారుడు. 9 ఏళ్ల వయసులో తన కాలుకు గాయమైంది, అయినా కూడా తన కఠోర సాధన చేసి 2016 సంవత్సరంలో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో జరిగినటువంటి పారాలింపిక్స్లో పురుషులపై జంప్లో ఆయన బంగారు పతకం సాధించడం అనేది జరిగింది. సింధు తాయి నెక్స్ట్ ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిత్వము. సింధు తాయి 1948లో జన్మించారండి. ఆమె తండ్రి ఆయన విద్యావంతురాలు చేయాలని ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడు. పశువుల్ని మేపడానికి పంపకుండా ఆమెను బడికి పంపేవాళ్ళండి. 9 ఏళ్ల వయసులోనే ఆమెకు వివాహమైంది. 20 ఏళ్ల వయసులో 9 నెలల గర్భంతో ఉండగా తన భర్త తను కొట్టడం జరిగింది. అందుకనే తన అమ్మగారింటికి వచ్చేసినా కూడా అమ్మ వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఉండేసరికి తానే ఒంటరిగా ఏం చేస్తుందంటే చాలా బాధపడడం జరిగింది. రైల్వే ప్లాట్ఫామ్ మీద భిక్షం ఎత్తుకుంటూ తను జీవితం కొనసాగిస్తూ ఉన్నది. ఈ క్రమంలో తల్లిదండ్రుల చేత వదిలివేయబడ్డ పిల్లలు అనేక మంది ఉన్నారని తనకు ఆలోచన వచ్చి వాళ్ళ కోసం అని చెప్పి దత్తత తీసుకొని వాళ్ళకు తల్లిలాగా మారింది. అనాథల కోసం ఒక ఆశ్రమాన్ని కూడా ప్రారంభించింది. 1200 మంది అనాథలకు ఆమె తల్లిగా మారడం అనేది జరిగిందండి. 750 అవార్డులు అనేటివి స్వీకరించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అనేది కూడా ఈమె అందుకోవడం జరిగింది. సింధు తాయి ఓకే, పేదరికము ఉన్నప్పటికీ చూసండి బాల్య వివాహం చేశారు, లింగ వివక్షత ఉన్నింది, కుటుంబ నిరాధారణ ఓకే, ఇవన్నీ ఉన్నప్పటికీ ఆమె వాటన్నింటినీ తట్టుకొని నిలబడి సాధన అంటే మోటివేట్ చేసుకొని ఇంత అనాథాశ్రమం స్థాపించి ఇంత ఎత్తుకు ఎదిగింది. పట్టుదల గల వ్యక్తికి ఏది అసాధ్యం కాదనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా చెప్పవచ్చు. పట్టుదల ఉండాలి కానీ మనలో సాధించాలి ఒకటే ఏ విషయమనే కాదు, ఎవరి గోల్స్ వాళ్ళకుంటాయి. సో పట్టుదల పెట్టుకొని మనకు దానికోసం పోరాడాలే కానీ అసాధ్యం కాదంటూ ఏది ఉండదండి. నెక్స్ట్ మనం చూస్తే ఇంకా లెసన్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. స్త్రీ పురుషులను సమానంగా చూడటం ఏంటంటే లింగ సమానత్వము. కొందరు తక్కువ కులం వారిని అనబడే వాళ్ళను దూరంగా ఉంచే దురాచారాన్ని మనం అంటరాంతరం అని అంటాము. జాతి వివక్ష లేదా అపాతిట్, జాతి ఆధారంగా వివక్షత చూపడము. సుస్థిర అభివృద్ధి, భవిష్యత్ తరాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతినకుండా ప్రస్తుత తరాల అవసరాలు అనేటివి తీర్చుకుంటూ ఉండడము. వివక్షత, జాతి, మతం, కులం, లింగం వంటి వంటి అంశాల ఆధారంగా కొందరిని అన్యాయంగా ఈక్వాలిటీగా చూడడాన్ని మనము వివక్షత అనే అంటామండి. ఇది మనకు సంబంధించి దీంతో మనకు ఈ లెసన్ కూడా కంప్లీట్ అనేది అవుతుంది. ఇది మనకైతే ఏపీ మ్యాప్ అనేది ఇచ్చారు న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారము ఓకే. నెక్స్ట్ మనకి మన ఇండియా మ్యాప్ అనేది ఇచ్చారు ఓకే. ఇది మనకు సంబంధించి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. దీంతో మనకి 6th సోషల్ అనేది కంప్లీట్ అయింది. ముందు లెసన్స్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను చూడండి మన రీసెంట్ వీడియోస్ అనేటివి, లేదంటే కింద లింక్ ఇచ్చాను, లింక్ క్లిక్ చేశారంటే కనుక మీకు డైరెక్ట్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఏ క్లాసెస్ సంబంధించి అదంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ సంబంధించి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది కంపల్సరీ తీసుకోండి. ప్యారలల్గా ఇక్కడ క్లాసెస్ వినండి, అక్కడికి వెళ్ళి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పటికే చాలామంది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఈ విధంగా చేస్తే మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకే. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి ఈ నెంబర్కి.